అపూర్వ సౌధం రెండవ భాగం. ప్రజలంతా ఘంటస్తంభం దగ్గరకు పరుగులెత్తి గంటలు లెక్కిస్తున్నారని చెప్పాం కదా. అయితే ఇంతలో రాణి చనిపోయినట్టు ఘంటస్తంభానికి కబురు ఎలా వెళ్ళింది? నిజానికి రాణి చనిపోయినట్టు ఒక్క వృద్ధురాలికి తప్ప మరో పురుగుకి తెలియదే. అంతేకాదు, ఘంటస్తంభం వద్ద కాపలావాడితో సహా అందరూ దర్బారులోనే ఉన్నారాయే. ఎప్పుడైతే గంట చెవిన పడిందో ఘంటస్తంభం కాచే కాపలావాడు కూడా నివ్వెరపోయాడు. ఎవరో ఆటగోటితనానికి గంట మ్రోగిస్తూ ఉండి ఉండాలి. ఒక్క క్షణం ఆలస్యం జరిగినా రాజ్యమంతా అల్లకల్లోలమైపోతుంది. అందుచేత ఒక్క పరుగున వెళ్ళి ఘంటస్తంభం చేరుకున్నాడు. చూడగా గంటలు కొడుతున్నది ఒక వృద్ధురాలు. అయితే అప్పటికప్పుడే ఆమె 39 గంటలు కొట్టటము, ప్రజలంతా అక్కడికి చేరిపోవటము కూడా జరిగింది. ఇలాంటి దారుణానికి ఒడిగట్టిన ఆ వృద్ధురాలిని అమాంతం పట్టి చీల్చివేయాలనే తలంపుతో ఆమెను పట్టుకోబోయాడు. కానీ వృద్ధురాలు అదృశ్య రూపం పొంది ఎగిరి చక్కగా పోయింది. కాపలావాడు గజగజ వణికిపోయాడు. రాణి చనిపోయిందా? ఎలా నమ్మటం? ఈ వార్త ప్రజలలో పాకిపోకముందే నిజమో అబద్ధమో తాను తెలుసుకోవాలి. అక్కడ చేరిన గుంపును నెట్టుకొని ఒక్క పరుగున అంతఃపురంలో చొరబడ్డాడు. రాణి శయ్యాగృహం ప్రవేశించాడు. రాణి చిరనిద్రలో ఉండటం చూచి నివ్వెరపోయాడు. జలజల కన్నీరు కారుస్తూ బరువుగా అడుగులు వేసుకుంటూ గదిలో నుంచి బయటికి వచ్చేశాడు. అప్పటికే ఘంటస్తంభం నుంచి మరలి అంతా తిరిగి అంతఃపురానికి చేరుకున్నారు. రాణి శయ్యాగృహంలో నుంచి దుఃఖ సముద్రంలో మునిగి ఉన్న కాపలావాణ్ణి చూచి అంతా వారికి తెల్లమైపోయింది. అంతఃపురమంతా రాణి రాణి అనే కేకలతో మారుమ్రోగుతున్నది. ఇక అక్కడ రాజు పరిస్థితి ఎలా ఉన్నదంటే, ఎప్పుడైతే మరణగంట చెవిన పడిందో అప్పుడే గుండెదడ పట్టుకున్నది. ఒక్కొక్క గంట కొట్టినప్పుడల్లా తన గుండె మీద సుత్తిదెబ్బ కొట్టినట్టే అనిపించింది. 39వ గంట చెవిన పడటంతోటే రాజు కూర్చున్నవాడు కూర్చున్నట్టే సోలిపోయాడు. అయితే చూడవచ్చిన రాజులు తప్ప రాజపరివారంలో ఒక్కరూ అక్కడ లేరు. వాళ్ళు రాజు సంగతి మరిచిపోయి ఘంటస్తంభం వైపుకి పరుగులెత్తారు. తీరా ఇప్పుడు అంతా తెలిసి వచ్చిన తర్వాత గాని ఎవ్వరికీ రాజు సంగతి స్ఫురణకు రాలేదు. అయ్యో, అంతా ఇక్కడే ఉన్నామే, బావ ఏమయ్యాడో అంటూ శక్తిసింహుడు కంగారు పడ్డాడు. అవును, ఇది మహాకలవర సమయం. బావగారు దర్బారులోనే ఉండి ఉండాలి. మీరు వెళ్ళి వారి సంగతి చూడండి, క్షణంలో నేను వచ్చేస్తున్నా అని మంత్రి అన్నాడు. శక్తిసింహుడు బయలుదేరాడు. అతని వెనకనే తక్కిన పరివారం కదిలారు. వాళ్లతో పాటు ఆస్థాన వైద్యుడు దాదీ కూడా పోబోయారు. మంత్రి వాళ్లనిద్దరినీ చూచి ఆగండి అని గద్దించాడు. ఆస్థాన వైద్యుడు దాదీ తెల్లబోయారు. వెంటనే మంత్రి భటులను పిలిచి వీళ్లనిద్దరినీ వేరువేరుగా బంధించి ఉంచండి అని భటులకు ఆజ్ఞాపించాడు. భటులు వాళ్లని తీసుకుపోయారు. తక్షణమే మంత్రి రాణి శయ్యాగారం తాళం వేయించి దర్బారు చేరుకున్నాడు. మహారాజును అనేక విధాలా ఓదార్చాడు. కాని ఎంత చెప్పినా మహారాజుకు దుఃఖమాగలేదు. మంత్రి, రాణితోనే పోయింది నా బతుకు. లేక లేక పుట్టిన బిడ్డడిని కళ్ళారా చూచుకొనకుండానే కన్నుమూసింది రాణి. దిక్కుమాలిన దేశాచారం, తలకొక పేరు రాసుకురావటమట. ఎవడు రాసిన పేరులో ఏమి అపశృతి పలికిందో. బిడ్డడికి తల్లిగండం పట్టుకున్నది. నా రాణి చనిపోయింది, నా బిడ్డడికి ఎవ్వరూ పేరు పెట్టవద్దు. దేశాచారం కాదు, దేవుని ఆజ్ఞయినా సరే ఉల్లంఘించి తీరుతాను. నా బిడ్డడికి నా రాణి పేరే పెట్టండి. నా రాణి దేవప్రియ, నా బిడ్డడు దేవసింహుడు. ఏం మంత్రి, నా మాట పాటిస్తావా అని మహారాజు అన్నాడు. మహారాజా, తప్పకుండా పాటిస్తాను. దేవసింహుడు చక్కటి పేరు. మా తల్లిని స్మరించటం కంటే మాకు కావాల్సిందేమిటి? ఈ పేరు పెట్టి పిలవటానికి లోకమంతా సంతోషిస్తుంది అని మంత్రి చెప్పి రాజును ఊరడించాడు. ఇక్కడ మంత్రి రాజు మాట్లాడుతూ ఉండగా శక్తిసింహుడు కోటలోకి వెళ్ళాడు. వెళ్లేసరికి వృద్ధురాలి వింత వైనం, వైద్యుణ్ణి దాదీని అదుపులో ఉంచటం, శయ్యాగారం తాళం పడటం, ఈ మొదలైన సందర్భాలన్నీ తెలిసివచ్చాయి. వెంటనే శక్తిసింహుడు తీవ్రంగా ఆలోచించాడు.
వచ్చాడు. దాదిని ఉంచిన గదికి వెళ్లాడు. దాది, కథ అడ్డం తిరిగింది. తలచిన ఉద్దేశాలన్నీ తారుమారైనాయి. నిన్ను పెద్దలు విచారణ చెయ్యవచ్చు. నీవు దోషివని వారు తీర్మానించవచ్చు. నీకు మరణశిక్ష విధించవచ్చు. భయపడకు, నీ ప్రాణానికి నా ప్రాణమడ్డు వేస్తా. నిజం మాత్రం వెల్లడించకు అని శక్తిసింహుడు ధైర్యం చెప్పాడు. రాణికి ఉత్తరక్రియలు జరిగిపోయాయి. తర్వాత మరి 2 రోజులకు మంత్రి ఆస్థాన వైద్యుణ్ణి, దాదిని దర్బారుకు రప్పించాడు. విచారణ చూడవచ్చిన జనంతో దర్బారు కిటకిటలాడుతున్నది. మొట్టమొదట మంత్రి ఆస్థాన వైద్యుణ్ణి విచారించాడు. అందుకు ఆస్థాన వైద్యుడు, మంత్రి పుంగవ, కన్న తల్లి వంటి దేవప్రియ విషయంలో ఇలా జరిగిందంటే చాలా విడ్డూరంగా ఉన్నది. మీకంటే ఎక్కువగా శోకిస్తున్నాను నేను, మీకంటే ఎక్కువగా ఆశ్చర్యపడుతున్నాను. కానీ ఇందులో ఏదో మోసం జరిగింది. ఇది ముమ్మాటికి నిజం. దేవి మరణానికి లోకానికి జవాబు చెప్పవలసిన బాధ్యత మీకంటే నాకే ఎక్కువ. కనుక నిజం తెలుసుకోవటానికి నా సాయశక్తులా ప్రయత్నిస్తాను. ఇందుకుగాను ముందుగా మనం ఒక్క పర్యాయం రాణివారి శయ్యాగృహం పరిశీలించి రావటం అవసరం అని ఆస్థాన వైద్యుడన్నాడు. అదే ప్రకారం వైద్యుణ్ణి వెంటబెట్టుకుని మంత్రి రాణి శయ్యాగృహం చేరుకున్నాడు. అప్పుడు వైద్యుడు అక్కడ బల్లమీద ఉన్న వస్తువులన్నిటినీ ఒక్కొక్కటిగా పరిశీలించాడు. బల్లమీదనున్న పాలలోటా పడిపోయి పాలు ఒలికిపోయినాయి. అంతకు మినహా మరొక ఆచూకీ ఏమీ చిక్కింది కాదు. నిస్పృహ చెంది బయటికి వస్తుండగా వైద్యుడి దృష్టి అప్రయత్నంగా గదిలో ఒక మూలన పడి ఉన్న ఒక వస్తువు పైన పడింది. దగ్గరికి వెళ్ళి చూడగా అది ఒక చచ్చిపడి ఉన్న పిల్లి. ఇది కంటబడగానే మంత్రి వైద్యుడు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. అప్పుడు వైద్యుడు ఒలికిపోయిన పాలవంక చూపుతూ, ఈ పాలు విషపూరితమైనవని తోస్తున్నది. నేను ఇచ్చిన మందు ఆ పాలల్లో కలిపి పుచ్చుకొని ఉంటుంది రాణి. అయితే పాలల్లో విషం ఎలా కలిసిందో అది నిలకడ మీదనే తెలియాలి అని ఆస్థాన వైద్యుడన్నాడు. అందుకు మంత్రి, నిలకడ మీద ఎలాగో తెలిసిపోతుందనుకోండి, అయితే బిడ్డకిచ్చే పాలల్లో విషం కలిసింది అంటే అది ఎలా జరిగిందో దాదికి తెలిసి ఉండాలి. కనుక మనం ఇప్పుడే ఆమెను విచారిద్దాం అంటూ వైద్యుడితో సహా మంత్రి దర్బారు చేరుకున్నాడు. దాదిని విచారించాడు మంత్రి. అందుకు దాది, స్వామి, ఆ లోటాలో ఉన్నవి బిడ్డడి పాలు. నేనే అక్కడ పెట్టాను. పాలు పడదామనుకునేటంతలో ఒక వృద్ధురాలు వచ్చింది, నన్ను బెదిరించింది. నేను హడలిపోయి ఈ మాట చెప్పటానికే ప్రభువుల వారి వద్దకు పరిగెత్తుకు వచ్చాను. అంతలోనే గంటలు వినపడినై. గంటలు కొట్టినది ఆ వృద్ధురాలేనని గంటలవాడు చెప్పనే చెప్పాడు కదా. ఆ దుర్మార్గురాలే పాలల్లో విషం కలిపుంటుంది. ఇంకా నయ్యం, కొంచెం సేపుంటే తెలియక ఈ పాలు బిడ్డడికి కూడా పట్టి ఉందును. బిడ్డడి ప్రాణానికి కూడా మోసం వచ్చి ఉండేది. ఈ బిడ్డడు ఎంతో అదృష్టవంతుడు, అందుకనే దేవుడు కాపాడాడు అని దాది చెప్పింది. ఎవరి వృద్ధురాలు? ఆమెది ఏ ఊరు, ఏ దేశం? ఆమెకు ఇక్కడ ఏం పని? అసలు ఈ లోపలికి ఎలా ప్రవేశించింది? పాలల్లో విషం కలపడమేమిటి? ఎవరూ లేకుండా చూచి మరణగంటలు కొట్టటమేమిటి? ఇన్ని దుండగాలు చేసి పట్టుబడకుండా మాయం కావటమేమిటి? ఈ ప్రశ్నలకు జవాబు తెలియక మంత్రి, వైద్యుడు ఆలోచనలో పడ్డారు. తక్కిన వాళ్లంతా తెల్లబోయికూర్చున్నారు. తర్వాత మంత్రి భటులతో, ఆ వృద్ధురాలు మానవాతీతమైనదిగా కనపడుతున్నది. ఆమెకు ఈ కోటతో గట్టి సంబంధమున్నట్టు తోస్తున్నది. నిజానిజాలు తెలిసే వరకు ఏమనుకోవటానికి వీలు లేకుండా ఉన్నది. ఆమె రాకపోదు, మళ్లీ కోటలోకి వస్తుంది, కనిపెట్టి ఉండండి అని మంత్రి హెచ్చరిక చేశాడు. ఆ వృద్ధురాలు వచ్చే వరకు దాదిని వైద్యుణ్ణి అదుపులో ఉంచమన్నాడు. ఇలా రోజులు నెలలు గడిచిపోతున్నాయి. రాజభటులు 50 మంది మరొక వ్యాపకం లేకుండా 1000 కళ్ళతో కనిపెట్టుకొని చూస్తున్నారు. వృద్ధురాలు తిరిగి ఎప్పుడు కంటబడుతుందా, ఎప్పుడు చీల్చి చెండాడుదామా అని. కానీ ఎంతకు వృద్ధురాలి జాడ ఏమీ తెలియరాలేదు. అందరూ నిస్పృహ చెందారు. ఇక రాజు సంగతి చెప్పనే అక్కర్లేదు. రాణి పోవటంతోటే మనస్థిమితం తప్పింది. మంత్రి బావమర్ది ఎంత ధైర్యం చెప్పినా ఫలితం ఏమీ కనిపించలేదు.
క్రమంగా ఆరోగ్యం కూడా క్షీణించసాగింది. రాజు బావమరిదిని పిలిచి పిల్లా చెల్లాతో సహా వచ్చి కోటలోనే ఉండిపోమన్నాడు. శక్తిసింహుడికి మాత్రం అంతకంటే కావాల్సిందేమున్నది? మరునాడే కుటుంబంతో వచ్చి రాజభవనంలో ప్రవేశించాడు. శక్తిసింహుడే రాజ్యభారం వహించాడు. ఇక యువరాజు నామకరణం నాడు దాది చేతుల్లో నుంచి జారిపడ్డ క్షణమే మొదలు పసివాని ఆరోగ్యం చెడింది. కలకలలాడే ఆ ముఖంలోని చిరునవ్వు ఆనాటితోనే అంతరించింది. అంతకంటే ఘోరం ఒక్కొక్కరోజు పైబడిన కొద్దీ శరీరమంతా పెరుగుతూ ఉన్నా కాళ్ళు మాత్రం సన్నబడటం మొదలుపెట్టి దాదాపు చీపురు పుల్లల్లాగా తయారయ్యాయి. ఆ కాళ్లల్లో వీసమెత్తు సత్వ కూడా లేకుండా పోయింది. కాళ్ళు ఉండి కూడా కుంటివాడే అయిపోయాడు పాపం. అయితే ఈ సంగతి రాజుదాకా పోనేలేదు. రాజే కాదు, ఇప్పుడు యువరాజును పెంచుతున్న దాదికి తప్ప మరొక మనిషికి ఈ గుట్టు తెలియకుండా శక్తిసింహుడు కట్టుదిట్టం చేశాడు. ఎంతో జాగ్రత్తగా మసలుకుంటూ రోజుకు ఒకటి రెండు పర్యాయములు మాత్రం పొత్తిళ్ల గుడ్డలతో యువరాజును తీసుకువెళ్ళి రాజుకు చూపెడుతూ ఉండమని దాదికి హెచ్చరిక చేశాడు. చిన్నవాడిని చూసినప్పుడల్లా రాజు, నా తండ్రి చిరునవ్వు నా రాణితోటే మాయమైపోయింది, పాపం పసికూన ఎలా పెంచుతారో అని రాజు నిట్టూర్చేవాడు. యువరాజు ముఖం కళావిహీనంగా ఉండటానికి కారణం కొంతవరకు తల్లి లేని లోపమే అయినా అంతకంటే ముఖ్యం ఆరోగ్యం చెడిపోవటమే అని పాపం రాజుకేం తెలుసు. ఇలా మూడేళ్లు గడిచాయి. దేవసింహుడు ఈ పాటికి నడక నేర్చి ఉండాలి కదా. అయినా దాది చిన్నప్పటిలాగానే ఇంకా బిడ్డకు గుడ్డలు కప్పి ఎత్తుకు వచ్చి చూపుతున్నది. ఇది చూసి రాజు, జాగ్రత్తగా పెంచమంటే మరీ అంత చంకదిగకుండా చెయ్యమనా? అది అంత మంచిది కాదు. నడవవలసిన వయస్సులో నడవనివ్వాలి. ఏది ఒక్కమారు దించు, నా తండ్రి తప్పటడుగులు వేస్తూ ఉంటే కళ్ళారా చూస్తాను అని రాజు అన్నాడు. ఏమి చెప్పాలో తోచక దాది దిక్కులు చూడసాగింది. సరిగ్గా అదే సమయంలో శక్తిసింహుడు అక్కడే ఉండటం సంభవించింది. దాది పడుతున్న అవస్థ గ్రహించాడు. ఆమె జవాబు చెప్పేటంతలో తానే కలగజేసుకొని, క్షమించాలి, మీతో ఒక మనవి చేద్దామని చాలా కాలంగా అనుకుంటున్నాను. అయితే అదేమంత పెద్ద విషయం కాదు కనుక పనిగట్టుకొని చెప్పలేదు. మరొకలాగా అని శక్తిసింహుడు ఆగిపోయాడు. చెప్పబోయ్ బావా, నా దగ్గర సందేహమెందుకు అని రాజు అన్నాడు. మరేమీ లేదు, మన చిరంజీవి సంగతే. పుట్టినది మొదలుకొని చూస్తున్నాను. బిడ్డడి కాళ్ళు అంత బలంగా కనిపించటం లేదు. తక్కిన అవయవాలన్నీ చక్కగా పెరుగుతున్నాయి కానీ కాళ్లల్లో మాత్రం ఏదో లోపం కనిపిస్తున్నది. ఇందుకు అసలు కారణం ఏమై ఉంటుందా అని తెలుసుకోవటానికి ఎంతో ప్రయత్నించాను కానీ ఏమీ బోధపడింది కాదు. అందుకనే బహుశా దాది బిడ్డడిని క్రిందకు దింపకపోవటం అని శక్తిసింహుడు ఎంతో నమ్రతగా మనవి చేసుకున్నాడు. రాజు తెల్లబోయాడు. కోపం కూడా వచ్చింది. ఇంతకాలంగా ఈ విషయం నాకు తెలియజేయకపోవటానికి కారణం ఏది? బిడ్డడిని ఇలా ఇవ్వు అంటూ రాజు దాది చేతిలో బిడ్డడిని అందుకున్నాడు. కాళ్లపైనున్న గుడ్డలు తొలగించి ఒక్క చూపు చూశాడు. కృశించిపోయి ఎముక అయినా ఉన్నదా లేదా అనే నీరస స్థితిలో ఉన్న ఆ కాళ్లను చూసి రాజు కొయ్యబారిపోయాడు. కొద్దిసేపటికి తెప్పరిల్లుకొని, దారుణం, తక్షణమే ఘన వైద్యులను రప్పించండి పొండి అని రాజు బొబ్బోలు పెట్టాడు. రాజ్యంలోని ఘన వైద్యులంతా వచ్చారు. అన్ని రకాల చికిత్సలు చేశారు కానీ ఫలితం కనిపించలేదు. రాణి ఎడబాటుతోనే కృంగి కృశించిపోయాడు రాజు. తలవని తలంపుగా వచ్చిన ఈ అవాంతరంతో పూర్తిగా మంచం పట్టాడు. కాలం సమీపించిందని గుర్తించుకున్నాడు. తాను పోతే మరి యువరాజుకు దిక్కెవరు? ఇంకా ఉంది.